గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మహిళా పోలీసులకు సెబ్ అడిషనల్ ఎస్పీ రామకృష్ణ ఆదేశించారు. బుధవారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలోని యూపీఎస్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో మహిళా పోలీసులతో ప్రత్యేక సమావేశాన్ని ఆయన ఏర్పాటు చేశారు. వారికి పలు సూచనలు చేశారు. గ్రామాల్లో శాంతి భద్రతలు, అసాంఘిక కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయి అధికారులకు సమాచారాన్ని చేరవేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం డీఎస్పీ బి శ్రీనివాసులు, సిఐలు లక్ష్మణ్ యుగాంధర్, సెబ్ సిఐ జైనాథ్ రెడ్డి, పలువురు ఎస్ఐలు పాల్గొన్నారు. మంచి పేరు వస్తుంది, అలాగే మీకు కూడా మంచి పేరు వస్తుంది. ఎందుకంటే మీ గ్రామంలో ఏదైనా జరగకుండా, ఎనీ ఇన్సిడెంట్ జరగకుండా ఆ సంవత్సరం అంతా పీస్ఫుల్గా నడిస్తే అది మీకు మంచిదే, మన ల్యాండ్ ఆర్డర్ పోలిసీని కూడా మంచిది. తర్వాత మీరు చేయాల్సిందల్లా మెయిన్ సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ పెట్టిస్తే బాగుంటుంది. అసలు యాక్చువల్గా మీ ఉన్న విలేజ్కి వచ్చేదారేది, పోయేదారేది, లేదా రెండు ఒకటేనా? ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయి, ఎన్ని ఎగ్జిట్లు ఉన్నాయి చూసుకుని, దాన్ని బట్టి మీ ఊరికి అసలు ఎన్ని కెమెరాలు అవసరం అవుతుందో చూసుకుని, దాన్ని బట్టి మీ ఎస్ఐ గారికి చెప్తే ఆ ఊళ్ళో పెద్ద మనుషులు కానీ ఎవరినన్నా, లేకపోతే ఎవరన్నా బిజినెస్ మ్యాన్ ఎవరన్నా పట్టుకున్నా ఆ కెమెరాస్ పెట్టించుకుంటే మీకు ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ కెమెరాలు పెట్టించడంలో మీ పాత్ర కూడా చాలా ఉంది. ఎందుకంటే నేను ఇంటిఫై చేసి ఆ లోకల్ పోలీసు మన ఎస్ఐ గారు వీళ్ళు అంతా కలిసి పెట్టించడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవచ్చు. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.